పాలమూరు ప్రజల్లారా గతంలో మంత్రిగా శాసన శాసనసభ్యునిగా ఉంటే రోజు సెక్రటరీ పోయే వాళ్ళము ప్రజల దగ్గరికి వెళ్ళి అర్జీలు తీసుకునే వాళ్ళము సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసే వాళ్ళము కానీ నా జీవితంలో మొన్న మంత్రి అయిన తర్వాత అది నియోజకవర్గమే కానీ జిల్లా హెడ్ క్వార్టర్సే కానీ సెక్రటేరియటే కానీ ఎక్కడ పోయినా ప్రజలలో ఒకలాంటి ఉత్సాహము ఆనందము అర్జీలు నమ్మకము అప్పుడు నాకు అర్థమైంది తొమ్మిదిన్నర సంవత్సరాల పది సంవత్సరాల కుటుంబ పాలనలో ఏ రకంగా తెలంగాణ సమాజము బందీగా మిగిలింది ఏ రకంగా ఒక కుటుంబము దోచుకున్నది ఈ రాష్ట్రంలో జరిగింది అవినీతి కాదు దోపిడి ఈ రాష్ట్రంలో జరిగింది అరాచకము పేదవానికి రక్షణ లేదు ప్రత్యేకంగా బడుగు వర్గాలు దళితులకు ఎలాంటి రక్షణ లేదు ఆ తెలంగాణ స్వేచ్ఛని గౌరవాన్ని మళ్లీ నిలదొక్కున్నది తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మీద విశ్వసనీయతతోటి విశ్వాసంతో ప్రజాస్వామ్య పద్ధతుల్లో తిరుగుబాటు చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటూ ఈ రోజు మీ ప్రభుత్వము ప్రజా పాలన మీకు అందిస్తూ వంద రోజులు పూర్తి కాలేదు ఇచ్చిన గ్యారెంటీలో ఐదు గ్యారెంటీల మీద మాటలు నిలబెట్టుకున్నది రాబోయేది ఆరు గ్యారంటీ వంద రోజులు దాటదు ఆరు గ్యారంటీలు నిలబెట్టుకోబోతున్నది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సంపూర్ణంగా నమ్మింది పేదవాణి సంక్షేమాన్ని దళితుల గౌరవాన్ని గుర్తించింది సమాన సమానత్వాన్ని గౌరవించింది అరవై తెల అరవై సంవత్సరాల తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణకు న్యాయం చేయాలి తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా సోనియమ్మ ఆశీర్వదించింది మన తెలంగాణ కల సాకారమైంది మీ అందరి తెలిసిన విషయమే ఆనాడు సమైక్య రాష్ట్రంలో మొదటి దళిత ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయే ఆనాడు ఉప ముఖ్యమంత్రిని చేసింది దళిత ఉప ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ప్రాంతంలో పేదలకు బీసీలకు ముఖ్యంగా దళితులకు ఆదివాసులకు ప్రభుత్వ భూములు సుమారు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూపంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీది కానీ దురదృష్టం ఏదంటే తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఈ ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి ఇచ్చిన